నమస్కారం. డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఏ వయసు వారిలో అయినా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా భిన్నంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో రాగల క్యాన్సర్స్ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎంఎన్జే హాస్పిటల్కు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. వెల్కమ్ టు డాక్టర్ గారు. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది లుకేమియా. అసలు లుకేమియా అంటే ఏంటి? ఈ డిసీజ్ రావడం ఎంతవరకు సాధారణం అంటారు? భారతదేశంలో తీసుకుంటే సంవత్సరానికి 12 లక్షల కొత్త కేసులు రికార్డ్ అవుతుంటాయండి క్యాన్సర్ కేసులు. అందులో చిన్నపిల్లలకి 1.2 లాక్స్, 1 లాక్ నుంచి 1.2 లాక్స్ వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం క్యాన్సర్ బర్డన్లో అరౌండ్ 8 to 10% పీడియాట్రిక్ క్యాన్సర్స్, రిమైనింగ్ 90% అవుట్ అడల్ట్ క్యాన్సర్స్. ఈ చిన్నపిల్లల్లో ఈ మొత్తం క్యాన్సర్లలో లింఫోమాస్ అండ్ లుకీమియాస్ ఆర్ మోస్ట్ కామన్. అంటే 50% వరకు బ్లడ్ క్యాన్సర్లే ఉంటాయి చిన్నపిల్లల్లో. మిగతా 50% వరకు ఆర్గాన్ స్పెసిఫిక్ క్యాన్సర్స్, అంటే కిడ్నీకి వచ్చే క్యాన్సర్ కానివ్వండి, లివర్కి వచ్చే సార్కోమాస్ ఆర్ బోన్ సార్కోమాస్, బోన్స్కి వచ్చే ట్యూమర్స్, ఇవన్నీ ఒక 50% ఉంటే 50% వరకు మనకు బ్లడ్ క్యాన్సర్సే ఉంటాయి చిన్నపిల్లల్లో.